భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్ నేపథ్యంలో సిఐటియు, ఏఐటియుసి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరోజు ముందు నుంచే అన్ని కార్యాలయాలు, దుకాణాలను మూసివేయాలని, స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కార్మిక సంఘాలు, వివిధ పార్టీల అఖిలపక్షం నాయకులు కోరాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం వేకువజామునే కార్మిక సంఘాల నాయకులను, అఖిలపక్షం నాయకులను అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు మద్దతుగా నేడు జరుగుతున్న బంద్ను, ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా నేడు జరుగుతున్న బంద్ను, ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు జరుగుతున్న తెలంగాణ బంద్ను, నేటి తెలంగాణ బంద్ను. సూచనలు పరిగణలోకి తీసుకోకుండా విందులు వినోదాలతోటి ముఖ్యమంత్రుడి మంత్రులు వినోదాల్లో పాల్గొంటున్నారు. వాస్తవంగా మేము గత 15 రోజుల నుండి మా న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ ఈ అక్రమ అరెస్టులు ఎమర్జెన్సీ తరహాలో మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇప్పుడు ప్రజలు మాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది. దయచేసి మేము ముఖ్యమంత్రి గారికి సవినయంగా కోరుకుంటున్నాం, ఈ అక్రమ అరెస్టులు ఆపండి, సమస్యల పరిష్కారానికి మంత్రిమండలిని వేయండి, ఈ సమస్యలు సత్వరం పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి కనపడుతుంది. హైకోర్టు 2 సార్లు కార్మికుని పిలిచి చర్చలు పిలిపించాలి, వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పక్కన పెట్టే పరిస్థితుంది. కేసీఆర్ మీద కండ్ అవుట్ ఆఫ్ కోర్టు ప్రకారం శిక్ష కూడా శిక్ష పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము జేసీఐ డిమాండ్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ దాదాపు కలెక్టర్ల దగ్గర నుంచి ఎన్జిఓలు, మహిళా సంఘాలు, మొత్తం రెవెన్యూ మొత్తం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. అయినప్పటికీ కేసీఆర్ ఈ ప్రజాస్వామ్యయుతంగా అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసి ఈ సమ్మెని విచ్ఛిన్నాయని చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మమ్మల్ని 4 గంటలకి ఇవాళ స్టేషన్కి తీసుకొచ్చి నిర్బంధించిన పరిస్థితి కనపడుతుంది. మేము జేసీ తరఫున అడుగుతున్నాం, మేము శాంతియుతంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకి మీ మద్దతు తెలియజేస్తుంటే వాళ్ళ దొంగల్లాగా, క్రిమినల్ లాగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఏ నేరం చేసామని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టామని చెప్పేసి అడుగుతున్న పరిస్థితుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు తక్షణమే కార్మికులు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇంకా ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఈ స్టేషన్లు, ఈ అరెస్టులతోటి, ఈ భయభ్రాంతులతోటి ఉద్యమాలు అనడం అనేది ఈ కేసీఆర్ వల్ల కాదని చెప్పేసి మేము చేసే తరఫున డిమాండ్ చేస్తున్నాం.